వీక్ వీరిడికి మంచి రెస్పాన్స్ వచ్చిందని చాలా సంతోషంగా ఉంది. మేము ఏ పాయింట్లు హైలైట్ అవుతాయి అనుకున్నామో అవే అన్నీ ఆడియన్స్కి రీచ్ అయినాయి. అమెరికా నుంచి కూడా నైట్ TV9 లైవ్ చేశాను, అందరూ చాలా హ్యాపీగా చెప్పారు. ఆంధ్ర నుంచి ఎక్కువ ఫోన్స్, ఈ మధ్యకాలంలో నేను తీసిన సినిమాల్లో ఏ సినిమాకి రాలేదు అన్ని ఫోన్స్ చేసి కంగ్రాట్స్ చేస్తున్నారు. ఈ సక్సెస్ చేసిన ఆంధ్ర ప్రేక్షకులకి, మరిన్ని మంచి సినిమాలు తీయడానికి ఉత్సాహాన్ని కలిగించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, కింగ్ నాగార్జున గారు ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. గ్రీక్ వీరుడు అనేది దశరథ్ గారితో నా 3వ సినిమా అండి. ముఖ్యంగా నేను సినిమా ఒప్పుకోవటానికి కారణం, ఒకటి అందరూ చెప్తారు నాగార్జున ఉన్నాడు కాబట్టి మెయిన్గా హీరో అలాంటి సినిమా పెద్ద సినిమా అవుతుందని. దశరథ్ డైరెక్షన్ సినిమాలు ఆల్రెడీ చేస్తున్నాను నేను, ఒకటి సంతోషం, రెండు మిస్టర్ పర్ఫెక్ట్. అతను నేను కనిపెట్టింది ఏంటంటే, అతని గురించే మాట్లాడాలని మాట్లాడుతున్నాను నేను, యాజ్ అ డైరెక్టర్ టు డైరెక్టర్ మాట్లాడుతున్నాను. అతను ఒక పూర్ణ కుంభం లాంటి వాడు యాక్చువల్గా, సచ్ అన్ ఇంట్రోవర్ట్, ఏమి తొడకడు బెడకడు. అప్పటికి ఇప్పటికీ మార్పు ఏమిటంటే, సంతోషానికి గ్రీక్ వీరుడికి మార్పు ఎలా వచ్చిందంటే, నేను కనిపెట్టింది ఏంటంటే యాజ్ బికమ్ మోర్ అసెప్టివ్ నౌ. తర్వాత ఇంకోటి ఏంటంటే, కొంతరితో పనిచేసేటప్పుడు ఏంటంటే, నేను అనేక రకాల దర్శకులతో పనిచేయటం ఈ 2వ తరం పెట్టిన తర్వాత జరిగింది. కొంతమంది ఏంటంటే, విశ్వనాథ్ గారిని కూడా మేము డైరెక్ట్ చేస్తున్నాం సుమా అని మీ అందరికీ తెలియాలని డైరెక్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అదొక ఒక రకం. దశరథులో విశేషం ఏంటంటే, తనకి ఏం కావాలో తనకి బాగా తెలుసు కాబట్టి క్షుణ్ణంగా, ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు వైబ్రేట్ విత్ ఈచ్ అదర్. మా వేవ్ లెంగ్స్ సేమ్ వేవ్ లెంగ్స్. నేను తీసే సినిమాలు ఎలాగైతే సాఫ్ట్గా లో ప్రొఫైల్లో ఉంటాయో కాబట్టి నా బాడీ మెకానిజం తెలుసు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అనేది తెలుసు కాబట్టి అతనికి, ఐ వాజ్ వెరీ హ్యాపీ టు వర్క్ ఇన్ దిస్ ఫిలిం గ్రీక్ వీరుడు. చాలా సంతోషంగా ఉంది నాకు మళ్ళీ చిరంజీవితో నాగార్జునతో పనిచేయటం, మళ్ళీ ఆ రిలేషన్షిప్ మా ఇద్దరి మధ్యన ఉండటం. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే, దీంట్లో మొత్తం అంతా మేము ఒక ఫ్యామిలీ లాగానే పనిచేసాం తప్ప, అతను ఒక సూపర్ హీరో, వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేది భేదం ఎక్కడ కనపడలేదు ఏ రోజు కూడా. ఇట్ ఈస్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ. వెన్ ఎవర్ యూ హ్యావ్ గాట్ ఎ యూనిట్ వేర్ ది వర్కింగ్ కండిషన్స్ ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ, ది పిక్చర్ ఈస్ గోయింగ్ టు బి ఎ సక్సెస్. చాలా ఆనందంగా ఉంది, వెరీ వెరీ హ్యాపీ. అనుకున్నట్టే ఏ ఆడియన్స్కి బాగా ఆకట్టుకుంటుంది అనుకున్నామో అక్కడే రెడ్డి గారు చెప్పినట్టు అలాగే జరిగింది. చాలా మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి, చాలా మంది ఫోన్ చేసి బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఫిలిం మేకర్కి కానీ, యాక్టర్స్కి కానీ, టెక్నీషియన్కి కానీ కావాల్సింది ఇదే. దర్శకుడితో ఇంతకుముందు సంతోషం చేశాను, విశ్వనాథ్ గారు చెప్పినట్టు దాంట్లో ఇద్దరం ఉన్నాం. అలాగే అండ్ ఆ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది, అలాగే ఈ సినిమా కూడా అవ్వటం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ బాగా ఎక్కువగా నాకు వచ్చే రెస్పాన్స్ కానీ చెప్పేవాళ్ళు కానీ డైలాగ్స్ గురించి చెప్తున్నారు, చాలా బాగున్నాయి డైలాగ్స్. అండ్ ఇందాక ఎవరు అన్నారు ఇంకా బాంబులు అటువంటివి ఏమీ లేవు, హాయిగా ఉంది సినిమా చూస్తాక. ఇవన్నీ మంచి మంచి ఇటువంటి కామెంట్స్ చాలా వస్తున్నాయి. అండ్ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూస్తాం, అది చాలా చాలా ఆనందంగా ఉంది. విశ్వనాథ్ గారితో ఆయన చేస్తున్నప్పుడు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ, ఎంతోమంది ఆర్టిస్ట్తో ఆయన చేయించుకుని, ఆయన ఐఎమ్ ష్యూర్ అవన్నీ ఆ క్వాలిటీస్ అన్నీ ఆయనలో దింపుకున్నారు. అండ్ ఆయన యాక్ట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఎటువంటి సీన్ చేసినా కూడా ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతాం. ఇంటర్వెల్ సీన్ తర్వాత ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన నన్ను అర్థం చేసుకున్నప్పుడు ఆ కంట్లో నీళ్ళు వచ్చాయంటే, కేవలం ఆయన యాక్టింగ్ గ్లిజరీన్ వేసుకుని కాదు, ఆటోమేటిక్గా రియాక్ట్ అయిపోయాను. ఏం లేదు, భుజం మీద చేసి ఆయన ఇట్లా ఇట్లా తడతమే అదే ఒక పెద్ద సపోర్ట్ లాగా, అదే ఒక పెద్ద యాక్టింగ్, అది ఇట్ ఆటోమేటిక్లీ షోస్. అండ్ అలాగే గీతాంజలి గారితో నాన్నగారు చేశారు, నేను ఫస్ట్ టైం కదండి చాలా చేసాము. ఆమెమో అదేంటి, నేను నీ పక్కన డాన్స్ వేయాలి కానీ నాతో నాయనమ్మ ఏంటి అని ఆమంటూ ఉంటారు. నేను చిన్నప్పుడు వెళ్ళి నాన్నగారు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆమెను చూస్తాం, అటువంటివన్నీ గుర్తుకొచ్చాయి నాకు. ప్రసాద్ రెడ్డి గారు చాలా చక్కటి సినిమా తీసిచ్చారు నాకు. అండ్ సినిమా తీయటం హిట్ అవుతాం, వాటికన్నా ఒక మంచి సినిమా హిట్ అయింది అనేది అది చాలా చాలా ముఖ్యం.
ఆర్టిస్ట్కి అది అటువంటిది నాకు తీసిచ్చారు. అనిల్ భండారి కెమెరా వర్క్ అండ్ అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నా అది కేవలం అతని లోపం కాదు. ఐ విల్ రాసి నాకు తెలుసు, ఇన్సైడ్ స్టోరీస్ నాకు తెలుసు కాబట్టి. సినిమా రిలీజ్ డిలే అవ్వడం కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ మూలంగా అండ్ అయ్యే అక్కడక్కడ కొంచెం కనపడుతూ ఉంటాయి, అది అతను చేసింది కాదు. అండ్ నేను విన్నది నిజమేనా కానీ ఐ లవ్ ఐ హేట్ లవ్ స్టోరీస్ కానీ ఆ సాంగ్స్ తీసిన అన్ని అతను ఫ్యాంటాస్టిక్. ఆ లొకేషన్స్ కానీ, నేను స్విట్జర్లాండ్ ఎన్నోసార్లు వెళ్ళాను బట్ అటువంటి లొకేషన్స్లో అంత బాగా తీయటం ఇట్స్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ ప్రతి ఒక్కళ్ళకి, సినిమాకి సంబంధించిన వాళ్ళందరికీ మరీ మరీ నా కృతజ్ఞతలు. దమరకోలో నాకు నాగార్జున బాబుతో ఆయన నాయనమ్మ క్యారెక్టర్ బాబుని ఫోన్ చేశారు నాకు. నేను అన్నాను ఆయనతో సీన్స్ ఉంటాయా లేదా చెప్పండి అన్నాను. ఫస్ట్ నేను అడిగింది ఉంటారమ్మా, తప్పకుండా ఉంటారు, ఎందుకంటే నాగార్జున బాబు నాయనమ్మ కదా. అంటే నాకు చాలా ఇష్టం ఆయన యాక్టింగ్ కానీ ఆయన బిహేవియర్ కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగేశ్వరరావు గారుతో సినిమాలు చేశాను, ఆయన చెల్లెలుగా చాలా చిత్రాలు చేశాను. కానీ నాగార్జున బాబు కూడా అదే టైప్లో, అసలు ఎంత మంచి ప్రేమగా మాట్లాడడం కానీ రిసీవింగ్ కానీ నాకు ఎంతో ఆనందకరం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ గ్రీక్ వీరియడ్లో నాకు ఆయన నాయనమ్మ క్యారెక్టర్ ఇవ్వాల్సి వచ్చి నాకు సంతోషపడ్డాను నేను. ఎందుకంటే క్యారెక్టర్స్ చిన్న చిన్న క్యారెక్టర్లుగా పెద్ద పెద్ద క్యారెక్టర్లు కదండి, హీరోయిన్గా చేసాము అన్ని క్యారెక్టర్స్ చేశాను నేను. ఇప్పుడు నాయనమ్మగా చేసేటప్పుడు ఒక పెద్ద హీరోతో కాంబినేషన్లో నేను చేయటం నాకు చాలా సంతోషమైంది. ఆయన ఎంత ప్రేమగా మాట్లాడతారో ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఒక 22 రోజులు పనిచేశాం మేమందరం కూడా, కుటుంబం అంతా కూడా, ఫుల్ ఆర్టిస్టులు అందరం కూడా ఎంత చక్కగా మేమంతా ఒక ఫ్యామిలీ. ఆ రోజుల్లో పిక్చర్లో ఎట్లా మేము ఆదర్శ కుటుంబం, ఈ సినిమాలన్నీ కూడా ఇట్లా పనిచేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో ఎవరెలా ఉన్నారో ఏంటో అన్నంత ప్రేమలు మాకుండేయండి. అట్లాగే ఈ గ్రీక్ వీరియడ్లో కూడా నేను ఎంత ఆనందం పొందాము మేమందరం కూడా. నాయనమ్మ లాస్ట్లో ఏడిపిస్తే చూడండి నాగార్జున బాబు, నేను ఒక సీన్ ఉంది దాని గురించి మెడ్రాస్ నుంచి ఫోన్స్ నాకు ఇవాళ కళ్ళం నీళ్ళు పెట్టుకున్నామమ్మా, బాబుతో ఎంత చక్కగా చెప్పామమ్మా అన్నారు. లేదు బాబు, అవతల ఆయన కూడా అంత బాగా యాక్ట్ చేశారు కాబట్టి నేను చేయగలిగానన్న. అంత ఎక్సలెంట్గా నాకు ఒక మంచి పేరు వచ్చింది ఈ పిక్చర్లో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. గ్రీక్ వీరుడు ఇంత మంచి సక్సెస్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా ఫ్యామిలీస్కి విపరీతంగా నచ్చుతుంది, అందరూ బాగా చూస్తున్నారు, కామెంట్స్ అన్నీ బాగున్నాయి, అని అన్ని ఏరియాల నుంచి ఫోన్స్ వస్తున్నాయి. యుఎస్ నుంచి కూడా బాగున్నాయని ఫోన్స్ వచ్చినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఇది దశరథ్ గారి డైరెక్షన్లో నాకు 2వ సినిమా, మిస్టర్ పర్ఫెక్ట్, దాని తర్వాత గ్రీక్ వీరుడు. దాంట్లో కూడా మా విశ్వనాథ్ గారు నేను కలిసి నటించడం, ఆయన పక్కన నటించడం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. షూటింగ్ యాప్స్లో ఎన్నో కొత్త విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నాను. గ్రీక్ వీరుడు అనేది డైరెక్టర్ తీర్చిదిద్దిన విధానం, అతని మైండ్ ఎంత క్లియర్గా ఉంటుందో సినిమా కూడా అంత ఆ డీటెయిలింగ్స్. యాజ్ ఎ డైరెక్టర్గా సినిమా చూసిన వెంటనే చాలా బాగా అనిపించింది, బాగా ఇంకా సూపర్ హిట్ అవ్వాలని, ఇది 100 డేస్ ఫంక్షన్ జరుపుకోవాలని, ఆ 100 డేస్లో అందరం ఎలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంత పెద్ద సినిమాలు నాకు అవకాశం ఇచ్చిన నాగరం సార్కి, దశరథ్ సార్కి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ అండి. నా పాదే వందనాలు తెలుసుకుంటున్నాను. అంటే నాకు రీఎంట్రీ లాగా అయిపోయింది ఈ సినిమా. ఎన్ని ఫోన్లు వచ్చినాయంటే అది నాకు అర్థం కావట్లేదు. మెసేజెస్, ఫోన్స్, మెసేజ్ ఇక్కడ నుంచి కాదండి, బెంగళూరు మొత్తం, యుఎస్, బాంబే, అన్ని దగ్గర నుంచి అండి ఫోన్స్. నాకు అసలు పిచ్చిలేసిపోయింది. రీఎంట్రీ లాగా ఉంది ఇప్పుడు నాకు, కొత్తగా ఇప్పుడే సాంగ్ చేశాను, ఇప్పుడు మళ్ళీ నాకు అసలు ఒక 2-3 మంత్స్ వరకు డేట్స్ లేవండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాగర్ సార్, దశరథ్ గారికి అండ్ ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంత పెద్ద సినిమాలో మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ దీన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి సినిమా తీసే అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి, శివప్రసాద్ రెడ్డి గారికి నా స్పెషల్ థ్యాంక్స్ అండి. చాలా మంచి సినిమా, నాకు దగ్గరుండి అన్ని రకాలుగా సహకరించి చేశారు. అలాగే నయనతారకి, గురుగారు విశ్వనాథ్ గారికి, బ్రహ్మానందం గారు సెకండ్ హాఫ్లో చాలా బాగా నవ్విచ్చారని అంటున్నారు గురుగారు, బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు, అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు అండి.
అలాగే నా టెక్నీషియన్స్ అనిల్ కెమెరామెన్ అనిల్, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్, మై రైటర్స్ హరి, ఎంఎస్ఆర్ ప్రవీణ్, అలాగే మార్తాండ్ వెంకటేష్ గారు, విజయ్ మాస్టర్. ఈ సందర్భంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి కలెక్టివ్ ఎఫర్ట్కి మరో ఉదాహరణ ఈ సినిమా మీకు గారికి, వివేక్ కూచిపూట్ల గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్ అండి.